Andhra Pradesh lo faction neralu taggayanaru AP DGP Ramudu. Erratchindram smuggling pai ukkupada mopamannarayana. 65 mandi red sandal smuggler pai PD act namo chesamanna ayana 240 tonnulu erratchindram swadhanam chesukunnamani telipaaru. Godavari pushkaralaku bhari bhadrata erpatlu chesinattu telipaaru. Pushkaralaku 374 prantallo parking 480 CC cameralu Rajamandrilo command control central airport chesamannaru Ramudu. దాంట్లో పోలీస్ హ్యాండ్ ఉందా, ఫారెస్ట్ హ్యాండ్ ఉందా, పాలిటీషియన్ హ్యాండ్ ఉందా, ఆల్ దిస్ యునో ఐ మీన్ ఇట్ ఇస్ జస్ట్ అన్ ఇమాజినేషన్. ఎక్కడ ఎవరి హ్యాండ్ ఉన్నా ఎవరిని వదిలిపెట్టాం మేము, దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. అంతకుమించి నేనేం చెప్పదలుచుకోలే. ఎవరి హ్యాండ్ అన్నా ఉండేవి దాంట్లో, పాలిటీషియన్ హ్యాండ్ ఉండి, స్మగ్లర్ హ్యాండ్ స్మగ్లర్ అయ్యాక పోలీస్ హ్యాండ్ ఉండి, ఫారెస్ట్ హ్యాండ్ ఉండి, ఎవరున్నా కూడా ఎవరిని వదిలిపెట్టాం మేము. మీకు అనుమానం, ఎవరికి ఆ సందేహం అవసరం లేదు. అరెస్ట్ వల్ల ఏమి జరగదు. అరెస్ట్ చేస్తే 24 అవర్స్ మీకు తెలియదు. వాస్తవం మాట్లాడుకుందాం మనం. ఏమైతుంది అరెస్ట్ చేస్తే ఈరోజు 24 అవర్స్లో వాడు బెయిల్ తీసుకుని బయటకు వస్తున్నాడు, తర్వాత ఏం చేసుకున్నా ఫ్రీగా ఉంటాడు, తర్వాత పోలీస్ స్టేషన్ పిలిచినా కూడా రావట్లే. కాబట్టి అరెస్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ఎకనామిక్ అఫెన్స్లో వాట్ ఈజ్ ఇంపార్టెంట్? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ మనము ఎకనామిక్ అఫెన్స్ చేసిన వాడు ఏ ప్రాపర్టీ సంపాదించుకున్నాడో ఆ ప్రాపర్టీలో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా మనము దాన్ని సేఫ్ గార్డ్ చేయగలిగితే అది దట్ విల్ బి ది బెస్ట్ సర్వీస్. ఐ కెనాట్ గ్యారంటీ దట్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్ ఐ మీన్ డిటెక్ట్ ఎవరీ కేస్. లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ టు యూ. 5 రూపాయలు 10 రూపాయలు 4 ఎదురు బొంగలు కాలితే డీజీ గారిని పోయి పట్టుకోమంటే ఎక్కడ పట్టుకుంటారండి? ఏమడుగుతున్నారు మీరు? ఆలోచించారా ఎంత నష్టమైంది, ఎన్ని కోట్లు నష్టమైంది దాంట్లో? పోలీసులో మేము నేను ఐ హ్యావ్ టు వర్క్ అండర్ ది ఐ మీన్ సర్టన్ మాన్యువల్స్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్. ఒక రూల్ ఏమంటే అలాంటి కేసు కడితే ఏమి సమ్ టైమ్స్ విత్ ద రెఫరిట్ యాజ్ వాట్ నామినల్ వాల్యూ అని తెలియాలా. కానీ మీకు 100% కేసెస్ డిటెక్ట్ చేయలేము కదా. చేస్తే సంతోషం నాకు కూడా. కానీ ప్రతి కేసు 100% పట్టుకుంటామని ఎవరు చెప్పలేరు. పబ్లిక్ ఎవరు చెప్తారా? చిన్న కేసు ఎవరు 10 బొంగలు కాల్చి పెట్టిపోతే వాడు ఎక్కడ పాడిపోతే? ఇప్పుడు ఇక్కడ వాడి సిగరెట్ తాగి పారేసి పెట్టారు, వారికి కాల్చిన వాడికి తెలిసిపోయింది కాలేదని. కాల్చిన వాడికే తెలిసింది పోయింది. ఎందుకంటే ఒక థియరీ ఏం తెలుసా, ఎవడో సిగరెట్ దారి అక్కడ నిప్పు పారేస్తే అంటుకుంటుంది, వాడికే తెలియకపోతుంది, వాడే చూసి ఏం తగలబడుతుంది అనుకోవచ్చు. ఇలాంటివన్నీ పట్టుకొని మనము సో అనవసరంగా నేను ఎనివే స్టాప్ దిస్ టాపిక్ నెక్స్ట్. ఐ డోంట్ వాంట్ ఆన్సర్ ఆన్ దిస్.